एपी राजधानी व्यवहार त्रिशंकु स्वर्गला मारिंदी इंतकी एपी राजधानी एदी अंटे एवरू समाधानं चेप्पलेनी परिस्थिति इदो लक्ष डालर्ल प्रश्नला मारिपोयिंदी 2019 लो अमरावतिकि ओके चेप्पिन अप्पटि प्रतिपक्ष नेत इप्पटि सीएम जगन इप्पुडु मूडु राजधानुलंटू कोत्त पल्लवि अंदुकोवडं राष्ट्र प्रजल्नि दिग्भ्रांतिकि गुरिचेस्तुंदि ఒకవైపు భూములు ఇచ్చిన రైతులు ఏడాది కాలంగా రకరకాల ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇంతకీ ఆంధ్రుల రాజధాని ఏది ఇదే ప్రశ్నకు సమాధానంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ ఓ డాక్యుమెంటరీని తీశారు దాన్ని ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ లో పలువురి సమక్షంలో విడుదల చేశారు ఆంధ్ర ప్రజలకు ఇప్పటికైనా సరైన రాజధాని లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ మొదట్లో మద్రాసు నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వరకు అక్కడి నుంచి అమరావతి వరకు రాజధాని ప్రయాణాన్ని సాగించినా ఇప్పటివరకు ఏది శాశ్వతంగా లేకపోవడం శోచనీయమన్నారు ఏపీ రాజధాని విషయంలో ప్రజలకు పూర్తి వివరాలు తెలిసే విధంగా అమరావతి రాజధాని విషాదం పేరుతో ఆయన ఓ డాక్యుమెంటరీని చిత్రీకరించారు ఈ డాక్యుమెంటరీని ప్రసాద్ ల్యాబ్ లో విభిన్న రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు ఆ డాక్యుమెంటరీ మొత్తం 60 నిమిషాల నిడివితో సాగింది త్వరలో దీనిని అన్ని ఓటిటి ప్లాట్ఫామ్లలో ఈ నెల చివరి వారంలో విడుదల చేస్తామన్నారు రాజధాని తరలింపు ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలియజేయడానికి ఈ ప్రయత్నం చేసినట్లుగా పరకాల ప్రభాకర్ చెప్పారు ఇవాళ మన రాష్ట్రం రాజధాని ఎక్కడుందో తెలియనటువంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంది దశాబ్దాలుగా మనం రాజధాని అన్వేషించడంలోనే మనకి సరిపోతుంది అసలు రాజధాని ఎక్కడ అనేటువంటి అన్వేషణ మన తలరాత్రులోనే ఉందా మనం మద్రాస్ నుంచి కర్నూలు వచ్చాం కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాం అమరావతి నుంచి మళ్ళీ ఎక్కడ అనేటువంటి అసలు ఇలా తిరుగుతూ ఉండడానికి ఏమిటి కారణం ఎందుకు మనకి దుస్థితి ఎవరిది నేరం అమరావతి కోసం భూసేకరణలో తప్పుందా అది అమలు చేసినటువంటి ప్రక్రియలో తప్పుందా దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు వీటి గురించా సరే ఏమిటి పరిస్థితి ఇన్ని ప్రశ్నలు ఇవాళ అక్కడ అంత ఉద్యమం జరుగుతోంది ప్రభుత్వం మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడట్లేదు ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అమరావతి చుట్టూ దీని వివాదం ఏమిటి దీని పూర్వాపరాలు ఏమిటి అనే విషయాలు ఇవాళ ప్రజల్లో ఒక చర్చ జరగాలి ఒక లోతైన చర్చ జరగడానికి నేను తీసినటువంటి ఈ 60 నిమిషాల డాక్యుమెంటరీ తెర తీస్తుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ఇవాళ ఈ డాక్యుమెంటరీ నేను ముందుంచాను ఈ డాక్యుమెంటరీ ప్రివ్యూకి విచ్చేసిన టీ కాంగ్రెస్ నేత దాశోజి శ్రవణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఏపీకి రాజధాని లేకుండా పాలన కొనసాగుతోందన్నారు రాజధాని అమరావతి విషయంలో గత ప్రభుత్వం ప్రస్తుత పాలకుల మధ్య నెలకొన్న వివాదాలు భూములు ఇచ్చిన రైతుల ఆర్తనాదాలు మూడు రాజధానులపై దక్షిణాఫ్రికా సమీక్షలను ప్రస్తావిస్తూ పరకాల ప్రభాకర్ డాక్యుమెంటరీ రూపొందించారని ఈ డాక్యుమెంటరీ రాజధాని విషాదాన్ని కళ్లకు కట్టిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డాక్టర్ శ్రవణ్ పరకాల ప్రభాకర్ గారు పెద్దలు తీసినటువంటి అమరావతి ఒక విషాద గాథ అనేటువంటి ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఉన్నటువంటి ఒక భూములు ఇచ్చినటువంటి ఒక రైతులు పడుతున్న బాధ గాని ఒక లోపభూయిష్టమైనటువంటి ఒక విధానంతో ఆంధ్రప్రదేశ్ కు సరైనటువంటి రాజధాని లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఒక వైనాన్ని గాని కళ్ళకు కట్టినట్లుగా చూపించినారు వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలా ఇటు తెలంగాణ అటు ఆంధ్ర కూడా రెండు బాగుండాలా అని చెప్పని ఒక బలమైనటువంటి ఒక సంకల్పంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనాం కానీ ఇవాళ చూస్తున్న పరిస్థితి చూసినట్టయితే ఇరు రాష్ట్రాల్లో ఇవాళ ఉన్న పరిస్థితి చూసినట్టయితే పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఇక్కడ తెలంగాణలో కానివ్వండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల యొక్క ఆలోచనలకు భిన్నంగా ఒక నియంతృత్వ పోకడలతోటి కేవలం రాజకీయ స్వార్థంతో ఇవాళ పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా ఈ యొక్క చిత్రం ద్వారా కనబడతా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా రెండు రాష్ట్రాలు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా ఇవాళ బాగుండాలంటే తప్పనిసరిగా
అమరావతిలో అన్ని వేల ఎకరాలు భూములు ఇచ్చినటువంటి ఒక వేల మంది రైతుల నోళ్ళలో మన్ను కొట్టేటువంటి ఒక రీతిలో ఆ రాజధాని ఛిద్రం చేసేట ఒక ప్రయత్నం నుండి జగన్మోహన్ రెడ్డి గారు విరమించుకోవాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ పరకాల ప్రభాకర్ తీసిన డాక్యుమెంటరీకి ప్రముఖుల ప్రశంసలు లభిస్తున్నాయి. వాస్తవాలకు దగ్గరగా దీన్ని తీశారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ఒకే ఒక్క రాజధాని ఉండాలా లేక ప్రభుత్వం చెబుతున్న విధంగా మూడు రాజధానులు ఉండాలా అనే విషయంలో ప్రజలకు ఈ డాక్యుమెంటరీ ద్వారా చాలా సమాచారాన్ని అందించారు పరకాల. మరి ఓటీటీలో ఇది విడుదలైన తర్వాత ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.